సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అనంతుడు, అపరిమితుడు, అసంఖ్యేయ కళ్యాణ గుణగణ పరిపూర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే శ్రీకృష్ణ పరమాత్మని అష్టోత్తర శతనామావళిలో 33వ తిరునామముతో ఓం అనంతాయ నమః అని కీర్తించుకుంటున్నాం. ఏమిటి అనంతుడు అంటే? అటు ఆదిశేషునికి అనంతముడు అన్నటువంటి తిరునామం ఉన్నది, శ్రీకృష్ణ పరమాత్మకి అనంతుడు అన్నటువంటి తిరునామం ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మకి ఉన్నటువంటి పేరులో ఉండే గొప్పతనం ఏమిటి అనంటే, దేశ కాల వస్తు ఈ మూడింటికి అతీతుడిగా చెప్పబడినది. అంటే ఈ దేశములోనే స్వామివారి యొక్క దర్శనం కలుగుతుంది అన్నటువంటి ఒక నియమం లేదు. అన్ని సమయములలోనూ అన్ని వేళలలోనూ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం. ఇక కాలం అనంటే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఒక రూపం ఒక సమయములోనే, నిర్దిష్టమైనటువంటి సమయములోనే అన్నటువంటిది లేదు. ఇటు దేశ పరిచ్ఛేదము, వస్తు పరిచ్ఛేదము, కాల పరిచ్ఛేదము ఈ మూడింటికి కూడా అందనటువంటి రూపం కాబట్టి ఆయన్ని అనంతాయ నమః అని కీర్తిస్తారు. స్వామివారి యొక్క ఆకృతి ఇది అని, ఇదే అని ఇతమిద్ధంగా చెప్పడానికి వీలు లేనటువంటి రూపం. ఎవరు ఏ రూపంతో కొలిస్తే ఆ రూపముతో స్వామివారి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది కాబట్టి ఆయన్ని వస్తు పరిచ్ఛేదరహితుడు అన్నారు. అలాగే దేశ పరిచ్ఛేదం లేదు, కాల పరిచ్ఛేదం లేదు, ఇలా ఎన్ని విధాలుగా చూసినా ఆయన యొక్క కళ్యాణ గుణములను ఇంత అని లెక్కించడానికి వీలు లేనన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి వారు. ఒక్క ఉదాహరణ చెప్పాలి అనంటే, స్వామివారి యొక్క నామావళిని కీర్తిస్తే ఒకటి 24 పేర్లతో కీర్తించవచ్చు, లేదా 108 పేర్లతో కీర్తించవచ్చు, ఇంకా గొప్పగా అంటే సహస్ర నామావళితో కీర్తించవచ్చు. ఇక్కడ సహస్రము అనంటే లెక్కించడానికి వీలు లేనన్ని పేర్లు అనే అర్థము, కానీ 1000 అన్నటువంటి అర్థం లేదు. తిరుమల కొండనేగాన తీసుకుంటే అన్నీ కూడా సహస్ర సంఖ్యతో ముడిపడి ఉన్నది. అదే అనంతుడు, అదే అపరిమితుడు, అసంఖ్యేయుడు, కళ్యాణ గుణగణములతో విశిష్టుడైనటువంటి స్వామి అని చెప్పి చెబుతారు. స్వామివారి దేవాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. ప్రతినిత్యము కూడా గోధూళి ముహూర్తాన సంధ్యా సమయాన 6 సహస్ర దీపాలంకార మంటపంలో స్వామిని ఉయ్యాలలో అలా కూర్చోబెట్టి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి స్వామివారి యొక్క వెనుక భాగం అంతా కూడా 1000 దీప ప్రమిదలు అక్కడ వెలిగించబడతాయి. సహస్రమంటే 1000 కదా, అందుకే సహస్ర దీపాలంకరణ సేవ అన్నటువంటి పేరు వచ్చింది. స్వామివారిని ఆ ఉయ్యాలలో నుంచి అలా తీసి ఆ ఉయ్యాలను ఊపితే ఉయ్యాల అడ్డదిడ్డంగా ఊగుతుందట. అదే స్వామివారి యొక్క రూపం ఉయ్యాలలో ఉంటే స్థిరంగా నింపాదిగా చూపరుల యొక్క భక్తుల యొక్క హృదయానికి ఆనందం కొలిపేటట్లు అలా స్వామి డోల జరుపుకుంటారే. డోల అంటే ఉయ్యాల అని అర్థం. అది మన జీవితానికి ఒక మౌన భాషతో స్వామి సూచించేటటువంటి సూచనగా గ్రహించాలి అని చెప్పి చెబుతారు. మన మనస్సు అనేటటువంటి ఒక ఉయ్యాల మీద భగవంతుడు అనేటటువంటి ప్రతిరూపంగాన ప్రతిష్ఠించుకోకుంటే ఆ మనస్సు అలా అడ్డదిడ్డంగా ఊగి ఎందుకు పనికి రాకుండా పోతుందని, అదే మనస్సు అనేటటువంటి ఒక ఉయ్యాల మీద భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకుంటే స్థిరంగా నింపాదిగా అలా ఊగుతూ ఇటు జీవునికి అటు భగవంతునికి ఇరువురికి ఆనందాన్ని కొల్పుతుంది అన్నటువంటి సూచనే
ఈ సహస్ర దీపాలంకరణ సేవ ద్వారా అటు సహస్రపు ప్రమిదలు, అంతకు ముందు ఉయ్యాలలో అటు సహస్ర కిరణుడు, సహస్ర శిరస్సులు కలిగినటువంటి సహస్ర భుజములతో సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్. ఇది స్వామివారి యొక్క తిరుమంజన సేవలో స్వామిని అర్చించేటువంటి పురుష సూక్తం. తిరుమంజనం ప్రారంభమవుతూ ఉన్నది అనంటే ఓంకారముతో ప్రారంభించి సహస్రమే ప్రారంభం. సహస్ర శీర్షములు, సహస్ర భుజములు, సహస్ర కరములు, సహస్ర ఆయుధములు, సహస్రమైనటువంటి అనంతమైనటువంటి నీ దివ్య రూపాన్ని దర్శించాలి అని. అలా స్వామివారి యొక్క సహస్రపు అంకెతో ముడిపడినటువంటి దివ్య రూపాన్ని దర్శింపచేస్తే దర్శించలేనటువంటి విధముగా అర్జునుడు సమరాంగణములో స్వామిని ప్రార్థిస్తూ, స్వామి నీ దివ్య చక్షువులతో మాత్రమే దర్శించగలను అని అన్నారే, అటువంటి స్వామిని కీర్తించేటటువంటి తిరునామం అనంతాయ నమః అని. అదే వెంకటేశ్వరునికి ప్రతి బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం కూడా జరుగుతుంది. అక్కడ సహస్రమే, సహస్రము అంటే లెక్కించడానికి వీలు లేనన్ని అని అర్థం. అదే అనంతము అని. ఆయనే అనంతుడు కదా, అనంతుడికి అనంత కలశములలోని నీటితో తిరుమంజనం. అటు వెంకటేశ్వరుడు, ఇటు మరోవైపు విశ్వక్సేనులు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపానికి బంగారు వాకిలిలో సహస్ర కలశాభిషేకముతో అభిషేకం జరుపుతూ ఉన్నటువంటి వేళ ఇటు ఉత్సవమూర్తికి కట్టబడినటువంటి పట్టుదారపు మరో కొస అటు మూలమూర్తికి కట్టబడి ఉంటుందే. ఉత్సవమూర్తికి సమర్పించే ప్రతి కలశంలో ఉన్నటువంటి పవిత్రమైన ఉదకం మూలమూర్తికి చెందుతుంది అన్నటువంటి దానికి ఆగమ శాస్త్ర సంప్రదాయబద్ధంగా నిర్వర్తించే ఉత్సవంలో కూడా అనంతునికి అనంత కలశాలతో అభిషేకం అని అంటారు. ఇక ప్రతిరోజు సహస్రనామార్చన తెల్లవారిపూట భగవంతునికి ఆ అర్చన అనేటటువంటిది షట్కాలార్చన నిర్వర్తింపబడుతుంది. తిరుమల దేవాలయంలో అయితే మూడు అర్చనలు, ఒకటి సహస్రనామార్చన తెల్లవారి మొట్టమొదటగా జరిపేటటువంటి అర్చన, ఇక రెండవ గంటకి సాయంకాలపు వేళ ఆ గంట జరిపేటప్పుడు ఉన్నటువంటి అర్చన అష్టోత్తర శతనామావళితో. అక్కడ ఎన్ని పేర్లు స్వామివారికి తెల్లవారి పూట? అనంతమైనటువంటి పేర్లు. సహస్రనామ అర్చనగా కీర్తింపబడుతుంది. అలా అనంతమైనటువంటి పేర్లతో స్వామివారిని కీర్తించేటటువంటి దివ్యమైన అర్చన కూడా సహస్రమనేటటువంటి పేరుతోనే ముడిపడి ఉన్నది. అలా స్వామివారిని ఓం అనంతాయ నమః అని కీర్తిస్తున్నాము అనంటే ఆయనకున్నటువంటి సకల గుణగణములు వేదములు ఒకసారి స్వామివారి యొక్క పేర్లను కీర్తించడానికి ప్రారంభించి కీర్తించి 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 అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇక నా వల్ల కాదు అని వేద భగవానుడే చేతులెత్తేస్తే మనలాంటి వాళ్ళం వెంకటేశ్వరుణ్ణి కానీ లేదా భగవంతుణ్ణి కానీ పరిపూర్ణంగా దర్శించడానికే స్వామి అనుగ్రహం మనకు కావాల్సి వస్తుంది. అటువంటి స్వామిని ఈనాడు మనం ఓం అనంతాయ నమః అని కీర్తించుకుంటూ ఉన్నాం. ఈ తర్వాత స్వామివారు బాల్యములో చేసినటువంటి ఒక లీలని కళ్ళకు కట్టినట్లు మనకు వినిపించేటటువంటి తిరునామం 34వ తిరునామం ఓం ధేనుకాసుర భంజనాయ నమః అని. ఎందరో రాక్షసులు పుట్టినప్పటి నుంచి రోజుల పసికందు నుంచి ఆ బాబుకి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నించారో, కంసుడు పంపినటువంటి రాక్షసులు అనేక రూపాలతో రావడం, రూపము లేకుండా రావడం, ఇలా అన్ని విధాలుగా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని బాల శిశువుని ఇబ్బంది పెడుతూ ఉంటే అందులో ఒక రాక్షసుడు ధేనుకాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు. ఈ రాక్షసుడు స్వామివారిని ఇబ్బంది పెట్టడానికి ఎన్నెన్నో విధాలుగా మాయ ఆలోచనలతో చిట్ట చివరికి కృష్ణుడికి ఎవరంటే ఇష్టమో బాగా తెలుసుకొని, ఎవరంటే ఇష్టం ఇంతకుముందు నామంలో చెప్పుకున్నామే ఓం వత్స వాట చరాయ నమః అని,
అలా వత్సం అంటే కదా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం, అంటే లేగ దూడలంటే శ్రీకృష్ణుడికి ఇష్టం కదా, ఆ లేగ దూడ రూపంలో నేను కానా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతే సులభంగా కృష్ణుణ్ణి సమీపించవచ్చు. సమీపించడం మాత్రమే కాదు సుమా, ఏ ఒక్కరూ కూడా తనను గుర్తుపట్టకుండా ఉండే విధంగా తన రూపాన్ని మార్చుకునేసేయచ్చు. ఎవ్వరికి ఏ విధమైనటువంటి ఒక ఆలోచన లేకుండా అందరిలో తాను ఒకడుగా కలిసిపోయి అదును చూసి తన కార్యాన్ని నిర్వర్తించవచ్చు అని ఒక రాక్షసుడు ఒక దూడ రూపంలో శ్రీకృష్ణ భగవాను దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ మిగిలిన అందరితో పాటు అలా గోవులను తోలుకొని వెళుతూ ఉన్నారు. ఇలా అడవికి వెళుతూ ఉన్న సమయంలో గర్గ సంహిత అనేటటువంటి ఒక గ్రంథం ఈ విషయాల్ని చాలా అద్భుతంగా పేర్కొంటుంది. కృష్ణుణ్ణి నందుడు ఎత్తుకొని ఆ గోవులు లేగదూడలతో పాటు అడవికి వెళ్తున్నారట. చిన్ని కృష్ణుడు తన బుడిబుడి అడుగులతో అరణ్యంలో ఉండేటటువంటి రాళ్లని రప్పలని తొక్కుతూ వెళితే తన బాబు లేత కాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అని కృష్ణుణ్ణి ఎత్తుకొని నందుడు వెళుతూ ఉన్నారట. ఇలా ఎత్తుకొని అరణ్యానికి వెళ్ళి ఇలా వెళుతూ ఉండేటప్పుడు రాధమ్మ తల్లి కూడా వెళ్ళినట్లు గర్గ సంహిత గ్రంథం చెబుతుంది. చాలా కాలం పాటు అరణ్యంలో ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళాలి వెళ్ళాలి అని కృష్ణుడు ఏడుస్తూ ఉన్నప్పుడు నందుడు గోవులతో పాటు ఉండి కృష్ణుణ్ణి రాధకిచ్చి అక్కడి నుంచి పంపిస్తారట. అలా రాధమ్మ తల్లి కృష్ణుడు అందరూ కలిసి భాండీరవట క్షేత్రం అని చెప్పి చెప్పబడి ఉన్నది, ఆ క్షేత్రం దగ్గరకు వస్తారు. అక్కడ కూడా వటవృక్షముతో కూడి ఉన్నటువంటి భాండీరమనబడేటటువంటి ఒక ప్రదేశం. ఆ ప్రదేశానికి వచ్చిన వెంటనే శ్రీకృష్ణుడు నవ యువకుడిగా తన రూపాన్ని మార్చుకొని బ్రహ్మదేవుడు అక్కడికి దిగివచ్చి రాధాకృష్ణుల యొక్క వివాహాన్ని ఒక దివ్యమైనటువంటి విధముగా జరిపించి మళ్ళీ అంతర్ధానమైతే శ్రీకృష్ణుడు యథాలాపంగా మళ్ళీ తన పూర్వరూపాన్ని శిశురూపాన్ని ధరించి వెళ్ళినట్లు గర్గ సంహిత గ్రంథం చెబుతూ ఉన్నది. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ మరలి వచ్చే సమయములో శ్రీకృష్ణుడి దగ్గరకు గోప బాలకులందరూ చేరి కృష్ణుణ్ణి నువ్వు దూరంగా ఉండు అని అంటూ ఉన్నారు. ఎందుకలా అంటూ ఉన్నారు అని కృష్ణుడు అడిగితే అప్పుడు అంటారట, నువ్వు మాలో ఉన్నటువంటి ఒకణ్ణి ఒకనాడు చంపేశావు కదా అని అంటారు. ఏమిటి, ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడి యొక్క స్నేహితులైనటువంటి గోప బాలకుల రూపంలో కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు అతనిలో ఉన్నటువంటి రాక్షస చూపుని గమనించి కృష్ణుడు ఆ గోప బాలకుల్లో ఉన్నటువంటి రాక్షసుని సంహరిస్తాడు. సామాన్యమైన గోప బాలకుల యొక్క చూపుకి రాక్షసుడు ఆవహించినటువంటి గోప బాలకుని యొక్క చూపుకి చాలా తేడా ఉంది. సామాన్య గోప బాలకులు కల్లా కపటం లేనటువంటి చూపు, నిష్కపటమైనటువంటి నిష్కళంకమైనటువంటి చూపు. కానీ ఒక బాలునిలో రాక్షసుడు ఆవహించి ఉంటే ఆ చూపు వేరుగా ఉంటుంది. ఆ చూపును బట్టి ఆ రాక్షసుణ్ణి కనుగొని ఆ రాక్షసుణ్ణి చంపివేశారే, ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ గోప బాలకులందరూ అంటారు. అప్పుడు కృష్ణుడు ఎంత చెప్పినా వినక గోప బాలకులు అంటారు, ఇక్కడే నువ్వు ఇన్ని తీర్థములలో నువ్వు స్నానం చేసిరా అనంటే ఈ భాండీరవట ప్రదేశం దగ్గర తన పిల్లన గ్రోవితో అలా త్రవ్వి అన్ని నదుల నీళ్లని అందులో ఆవహించమని కృష్ణుడు అడిగి అన్ని నీళ్లు అక్కడికి వస్తే అక్కడే స్నానం చేసి వస్తే కానీ గోప బాలకులు ఒప్పుకోలేదే. ఇప్పుడు ఒక రాక్షసుడు ఒక దూడ రూపంలో వస్తే ఆ దూడను నేను సంహరిస్తే ఈ గోప బాలకులందరూ నా మీద గోహత్యా పాతకాన్ని నెట్టి నా దరిదాపుల్లోకి రారు కదా, ఎలా చేయాలి అని ఆలోచించి అక్కడికి దూరంగా ఆ ధేనువును తీసుకొని వెళ్ళి ఆ లేగదూడ యొక్క ముందు రెండు కాళ్ళు పట్టి తిప్పి గిరగిర విసిరి కొట్టి ఆ దూడలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి సంహరించారే. శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి ఒక అనుగ్రహానికి లేదా ఆలోచన ధోరణికి గోప బాలకులకి ఏమాత్రం ఈ విషయం తెలియనివ్వకుండా
తాను ఇప్పుడు ఈ లేగదూడను చంపితే వీరందరూ ఊరికి వెళ్ళి ఈ విషయాన్ని ఊరంతా కూడా చెప్పి తన మీద లేనిపోని అభాండాలు నింపి తనను వారి దరిదాపుల్లోకి రానివ్వకుండా చేస్తారు అన్న ఉద్దేశం చేత తనకు ఇష్టమైనదే అయినా ఆవహించి ఉన్నటువంటి రాక్షసుణ్ణి సంహరించాలన్న నెపముతో ఆ లేగదూడతో పాటు సుదూరానికి వెళ్ళిపోయి అక్కడ ఆ రాక్షసుణ్ణి సంహరించారే ఆ రాక్షసుని యొక్క లీలను ప్రస్తుతిస్తూ కీర్తించేటటువంటి దివ్యమైనటువంటి తిరునామం ఓం ధేనుకాసుర భంజనాయ నమః అని. ధేనుః అంటే దూడ అని అర్థం, లేదా గో సంతతికి సంబంధించినటువంటి ఒక రూపం అని అర్థం. అటువంటి రూపాన్ని ధరించి రాక్షసులు ఎన్నెన్ని విధాలుగా పథకాలు పన్ని శ్రీకృష్ణుణ్ణి ఇబ్బంది పెట్టారో తెలియజేసేటటువంటి వృత్తాంతాలు అన్నీ కూడా అన్ని పేర్లతో నింపి కీర్తిస్తూ ఉండేటటువంటి అష్టోత్తర శతనామావళి. అందు 35వ తిరునామం మరో దివ్యమైనటువంటి లీల. ఓం త్రిణీకృత తృణావర్తాయ నమః అని ఒకటా రెండా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు, దివ్యమైనటువంటి లీలలు. కళ్ళకు కనిపించేటటువంటివి కొన్నైతే కనిపించనివ్వకుండా చూస్తే భయపడతారని, కనిపించనివ్వకుండా రాక్షసుల్ని భూమి మీద సంహరించినటువంటి రాక్షసులు కొందరైతే ఆ రాక్షసుల్ని అమాంతం గాల్లో తీసుకొని వెళ్ళి ఆకాశాన్నే రాక్షసుల్ని సంహరించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కదా. ఆ సంఘటనను తెలియజెప్పేటటువంటి తిరునామమే ఈ 35వ పేరు. యశోదమ్మ తల్లి శ్రీకృష్ణుణ్ణి వళ్ళో పడుకోబెట్టుకొని పాలిస్తూ ఉన్నది. చాలాసేపటి వరకు పాలు తాగుతూనే ఉన్నాడు కృష్ణ. చాలా, ఇంకా కావాలి. ఏమిటి, ఒక్కగానొక్క చిన్ని కృష్ణుడి యొక్క చిన్ని పొట్టకు సరిపడేటటువంటి పాలు మాత్రమే కాదు కదా, పొట్టలో ఉన్నటువంటి 14 లోకములను కూడా తృప్తిపరచడాని కోసం వారందరికీ అందిస్తూ ఉండేటటువంటి క్షీరం. అందుకోసం మాతృ స్తన్యాన్ని వదలకుండా అలానే తాగుతూ ఇటు 14 లోకములకు కూడా ఆ పాలను అందిస్తూ ఉన్నారట. చాలాసేపు వరకు పాలను త్రాగుతూ ఉంటే ఇదే అదనుగా భావించినటువంటి ఒక రాక్షసుడు. ఎవరా రాక్షసుడు అంటే సహస్రాక్షుడు అనబడేటటువంటి రాక్షసుడు. అతని యొక్క పూర్వ జన్మలో పాండ్య రాజుగా ఉన్నాడు. అతనికి 1000 మంది భార్యలు, 1000 మంది భార్యలతో ఒక నదిలో జలక్రీడలో ఉన్నటువంటి సమయములో దుర్వాస మహర్షి అటుగా రావడం, మహర్షి ఆగమనాన్ని రాకను గమనించక తాను తన పరివారముతో పాటు నదిలో జలకాలాడుతూ ఉంటే దుర్వాస మహర్షి చూసి అసలే కోపమెక్కువ అని లోకంలో ప్రబలినటువంటి వార్త. అటువంటి మహర్షి ఈ రాజును చూసి, పాండ్యరాజును చూసి, నా రాకను గమనించక నువ్వు ఈ విధమైనటువంటి కేళిలో నిమగ్నమై ఉన్నావు కదా, నీకు అసలు రూపమే లేకుండా ఉండుగాక అని చెప్పి రూపమే లేకుండా చేశారట. ఎవరైనా మనం కూర్చొని ఉన్నప్పుడు పెద్దలు ఎవరైనా వస్తే లేచి నిలబడాలి అని శాస్త్రం చెబుతోంది. ఎందుకు చెబుతోంది అనంటే పెద్దలు వచ్చినప్పుడు ఇతను లేచి నిలబడకపోతే, లేచినా లేవకున్నా వచ్చినటువంటి పెద్దలని కాన ఇతను నమస్కరించకపోతే ఇతనికి ఆయుక్షీణమవుతుందట. అంటే ఆయస్సు కాసంత పైకి వెళ్తుందట. అదే ఇతను లేచి నిలబడి నమస్కరిస్తే ఆయస్సు పైకి వెళ్ళడం, ఇతను లేచి నిలబడడం రెండూ సమానమై ఆయుక్షీణత రాదు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. ఆ విషయాన్ని తృణీకరించినటువంటి ఈ రాజు మహర్షి రాకను అలా పెడచెవినబెట్టి తన కేళిలో ఉన్నప్పుడు మహర్షి ఇచ్చినటువంటి శాపం, అతనే రాక్షసుడుగా కృష్ణుణ్ణి ఇబ్బంది పెట్టడానికి తృణావర్తుడు అన్నటువంటి రూపంలో వచ్చి ఉన్నాడు. యశోదమ్మ పాలిస్తూ ఉంటే తృణావర్తుడు అనబడేటటువంటి వ్యక్తికి రూపం లేదు, ఒక గాలి రూపంలో వచ్చేస్తాడు. పాలు తాగుతూ ఉన్నటువంటి కృష్ణుడు, ఈ సమయంలో ఈ రాక్షసుడు ఇక్కడికి వస్తే నాతో పాటు యశోదమ్మ కూడా ఇబ్బంది పడాలి కదా అని యశోదమ్మను అక్కడి నుంచి పంపించి వేయాలి. ఆలోచించాడు ఏం చేయాలి అని.
ఒక్కసారిగా తన శరీరం బరువెక్కేటటువంటి విధంగా ఒక లీలను చేశాడు. యశోద ఒళ్ళో బరువెక్కుతున్నటువంటి కృష్ణుడు ఇక బరువును భరించలేక యశోద చిన్ని కృష్ణుడిని అక్కడ వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయింది. రాక్షసుడు ఇదే విధంగా అక్కడికి రావడం, తాను గాలి రూపంలో ఉన్నందువల్ల శ్రీకృష్ణుని ఎలా చుట్టుకొని పైకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ గాలి రూపంలో ఉన్నటువంటి తృణావర్త రాక్షసుడితో పాటు శ్రీకృష్ణుడు కూడా ఆకాశంలోకి వెళ్తూ వెళ్తూ తన బరువును పెంచుకుంటూ రాక్షసుని పీక పట్టుకొని అలా నులిమి వేసినప్పుడు పైనుంచి కింద ఉన్నటువంటి బండరాతి మీద పడి ఆ రాక్షసుడు సంహరింపబడ్డాడు. శాప విమోచనమైంది. కృష్ణ స్పర్శతో నీకు శాప విమోచనం అని దూర్వాస మహర్షి చెప్పినందువల్ల అలా తృణావర్తుడనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణ నీకు నమస్కారములయ్యా అని చెప్పి చెప్పే ఈ తిరునామములో మన జీవితానికి సరిపడే సత్యం కూడా ఇమిడి ఉన్నది. ప్రతి ఒక్కరిలోనూ తృణావర్తుడనబడేటటువంటి రాక్షసుడు సంచరిస్తూ ఉంటాడట. ఏమిటి ఆ రాక్షసుడు అనంటే కామమనేటటువంటి రాక్షసుడు. ఈ మనస్సుని అలా తీసుకొని వెళ్ళిపోవాలి అని సంచరిస్తూ ఉంటారట. అలా గాలి రూపములో రూపమే లేనటువంటి విధముగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ రాక్షసుని బారిన పడినా ఆ రాక్షసుడు పైనుంచి బండరాతి మీద ఎలా పడి సంహరింపబడ్డాడో అలా సంహరించడానికి మనం కూడా అలా గట్టిగా ఒకరిని పట్టుకోవాలి అనంటే అది శ్రీకృష్ణుని యొక్క పాదములు కాక మరేమై ఉంటుంది. అలా స్వామి పాదములు పట్టుకుంటే కామమనే రాక్షసుడు ఎంత బలంగా వచ్చి మనల్ని ఎత్తుకెళ్ళాలని ప్రయత్నించినా స్పందన ఉండదు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలతో కూడినటువంటి రాక్షసులు ఏ ఒక్కరూ కూడా స్వామిని శరణుజొచ్చినటువంటి ఆ వ్యక్తి దరి దాపుల్లోకి రాలేరు అని చెప్పి చెప్పబడి ఉన్నదే. ఆ జీవిత సత్యాన్ని కూడా గ్రహించి ఈ తిరునామము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ ఓం త్రిణీకృత తృణావర్తాయ నమః అని కీర్తించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం.